విలాసాలకు అలవాటు పడి వరుస వాహన దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను తుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ నేరస్తులపై నిఘా ఉంచామని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా తుని టౌన్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తుని రూరల్, నర్సీపట్నం, కాకినాడ ప్రాంతాల్లో వాహనాలు దొంగలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 24 ద్విచక్ర వాహనాలను రికవరీ చేసి అరెస్ట్ చేసి నలుగురు ముద్దాయిలను కోర్టుకు తరలిస్తామని తెలిపారు. కేసును ఛేదించిన పెద్దాపురం డీఎస్పీ ఏ శ్రీనివాసరావు, టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి రమేష్ బాబు, టౌన్ ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి వీరికి అవార్డులతో పాటు క్యాష్ రివార్డులు అందజేశారు. నాదైనా అయిందే లేదు, అన్నీ ఉన్నాయి. కానీ పాటలుగా నమ్మి ఉంటారు, పాటలుగా నమ్మి ఉంటారు. ముందుగా ఏ శ్రీనివాసరావు గారు డిఎస్పీ కదా, జి రమేష్ బాబు గారు సిఐ తుని టౌన్, నెక్స్ట్ శ్రీనివాస్ మార్గం శ్రీనివాస్ కుమార్ సార్, శ్రీనివాస్ కుమార్ ఎస్ఐ తుని టౌన్, కే సూరిబాబు హెడ్ కాన్స్టేబుల్ 2594, ఎం శివ పిసి 315, ఎం నాగేశ్వరరావు పిసి 137, వారికి యాష్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎం నాగేశ్వరరావు జీవిజ ధర పోలీస్ రాష్ట్రం సిక్స్టీ, వి శ్రీనివాస్ పిసి 36.7, వి దుర్గా ప్రసాద్ పిసి 81, క్యాష్ అవార్డ్స్ కూడా.